हेलो व्यूअर्स मनम चेयबोये वंट गोंगूर चिकेन सो फस्ट मन कावाल्सिन इंग्रीडियंट्स अंटे पदार्थालु एंटो तेलुसुकुन्नाम सो मन कावाल्सिन फस्ट एंटंटे चिकेन ओके चिकेन मीकु नच्चिनंत 1 किलो 2 किलोस इक्कडैते मेमु 1 किलो तीसुकुन्नाम अलागे मेन इंग्रीडियंट ई रोज वच्चेसि मन गोंगूर ओके सो ई गोंगूरनि एं चेयालंट फस्ट बागा उडकबेट्टालंट ఉడకబెట్టేసి దాని తర్వాత మ్యాష్ చేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఓకే అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన ఆనియన్స్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం ధనియాల పౌడర్ మసాలా పౌడర్ అండ్ అట్ ద సేమ్ టైం ఉప్పు తర్వాత పసుపు తర్వాత కొత్తిమీర గార్నిషింగ్ కోసం అది అలాగే రౌండ్గా కట్ చేసుకున్న చిన్న చిన్న ఉల్లిపాయలు అండ్ అట్ ద సేమ్ టైం నింబు ఓకే సో ఈ ఇంగ్రీడియంట్స్తో Get ready, chesedam mari gongura chicken. Let me welcome my wife, beautiful wife. Right. So, ee place nu teesesko. Very good. Over to you. First chicken ni 1 kg chicken teeskunnamu. Dani first marinate cheskundam andi. First ingredient allam vellulli paste. Idi intlo paste cheskunnadandi idi. ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ salt అండి కొంచెం salt తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు యా స్పెషల్లీ నా లాగా నెక్స్ట్ వచ్చేసి పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ వచ్చేసి కారం అండి కారం కొంతమంది చాలా ఎక్కువ తింటారు తక్కువ తింటారు సో మీ టేస్ట్ ని బట్టి తీసుకోండి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఇది ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అండి అన్ని స్పైసెస్ కలిపి అంటే ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ కలిపి చేసుకున్న పౌడర్ అండి ఇది చికెన్ మసాలా పౌడర్ సో ఇదిని కూడా నేను ఒక 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇస్తున్నాను సో బేసికల్లీ ఆల్ స్పైసెస్ అన్నమాట అంటే స్పైసెస్ తినడం వల్ల మనకి చాలా వరకు బెనిఫిట్ ఉంది లైక్ ధనియాలు తినారనుకో ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ డైజెషన్ అట్ ది సేమ్ టైం యు నో ఇట్ విల్ రిడ్యూస్ యువర్ మైగ్రేన్ చాలా ఉన్నాయి ఇలా చాలా చెప్తా ఉంటారు సో ప్రాబబ్లీ యా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి ధనియాల పౌడర్ ఇది కూడా ఇంట్లో చేసుకున్నదేనండి ధనియాలు గుప్పెడు ధనియాలు తీసుకుని దాన్ని పౌడర్ చేసుకుని మీరు యాడ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్ ధనియాల పౌడర్ అయితే కొరియాండర్ పౌడర్ నెక్స్ట్ ఇది వచ్చేసి అన్ని మిక్స్ చేసుకోండి మీ బదులు నేను అడిగేస్తాను క్వశ్చన్ సో ఇప్పుడు ఈ మారినేట్ చేసిన చికెన్ ఎంత సేపు ఉంచాలి మామూలుగా అయితే ఒక 15 20 మినిట్స్ పక్కన మారినేట్ చేసి పెట్టుకుంటే ఆ మసాలా అంతా ఇంకుతుంది సో టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ బాగా అబ్జర్బ్ అవుతుంది సో కుక్ అయిన తర్వాత మంచి టేస్ట్ ఉంటుంది గుడ్ ఏదైనా నాన్ వెజ్ అండి మీరు మారినేట్ చేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెడితే ఆ మసాలా అంతా అందులో ఇంకి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇది నేను మారినేట్ చేసి రెడీ పెట్టానండి ఇది నేను ఒక 10 టు 15 మినిట్స్ పక్కన పెట్టి మన నెక్స్ట్ ప్రాసెస్ లోకి ఎంటర్ అయిపోదాం ఓకే అండి ఫస్ట్ మనం చికెన్ మారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఒక 10 టు 15 మినిట్స్ మారినేట్ అవడానికి సో ఈ లోగా నేను కడాయి పెట్టుకొని అందులో నేను కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను నేను ఆయిల్ కొంచెం తక్కువే పోస్తానండి సో ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాక నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇది 3 ఆనియన్స్ తీసుకొని దాన్ని ఫైనల్లీ చాప్ చేసిన 3 ఆనియన్స్ అండి ఇవి సో ఆనియన్స్ రౌండ్ గా అయ్యేంత వరకు ఫ్రై అయితే గనుక చాలా బాగుంటుంది అని చెప్పేసి సో ఆనియన్స్ ని అలా కలుపుతూ ఉండాలా తర్వాత మూత ఏమైనా పెట్టుకోవచ్చా లేకపోతే కాసేపు మగ్గడవడానికి కొంచెం మనం పెడతాం కానీ అది కొంచెంసేపట్లో ఈలోగా మనం ఆనియన్స్ వేసుకున్నాక ఇందులో కూడా మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం ఒక 1
హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ నెక్స్ట్ salt వేస్తున్నానండి. salt వేస్తే ఉల్లిపాయలు చాలా త్వరగా మగ్గుతాయి. సో నేను ఒక 1 టేబుల్ స్పూన్ salt వేస్తున్నాను. మావా చాలా ఉప్పు చాలా తక్కువ తింటారండి. సో సో కొంచెం కలుపుకొని ఇందులోనే నేను పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కోస్ పెట్టుకున్నానండి. ఇవి యాడ్ చేస్తున్నాను నేను పచ్చిమిరపకాయలు కూడాను. స్పైసీ నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీ ఉంటే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. సో ఐ లైక్ స్పైసీ, యూనో చిన్నప్పటి నుంచి స్పైసీ ఫుడ్ బాగా తిని 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 అంటే. సో ఇది నేను కొంచెంసేపు మగ్గనివ్వడానికి నేను మూత పెట్టేస్తాను అండి. ఒక 5 to 10 మినిట్స్ ఉల్లిపాయలు మగ్గుతాయి. ఒకసారి తీసి చూసుకుందామండి ఉల్లిపాయలు మగ్గాయలేవో. కలుపుకుంటే కింద మాడకుండా కూడా ఉంటాయి. ఇంకొంచెం సేపు మగ్గనిద్దామండి ఉల్లిపాయలను కూడాను. ఐమ్ ష్యూర్ చాలా మందికి లాక్డౌన్ లో ఎందుకంటే ఇంట్లో మేట్స్ కాక నో కపుల్స్ అందరూ కూడా మెన్స్ హావ్ బీన్ స్టార్టెడ్ వర్కింగ్ ఐ గెస్. సరదాగా అంట్లు తోమడాలు, ఇల్లు వచ్చడాలు, ఎస్పెషల్లీ వంట. నా దగ్గరికి వచ్చేసరికి అయితే నేను వంట మాత్రం బాగా నేర్చుకున్నాను. అంటే రకరకాల ఐటమ్స్ నాకు ఎందుకంటే చాలా మంచి ఇంట్రెస్ట్ అనిపించింది. బికాజ్ ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు ఆ కిక్ వేరేగా ఉంది. అసలు ఆ టేస్ట్ కానీ ఆ ఇది కానీ అది నేను ఒప్పుకుంటానండి. లాక్డౌన్ లో జరిగిన ఒక మంచి పని ఏంటి అంటే మా హస్బెండ్ వండడం నేర్చుకున్నాడు. అది కూడా చాలా బాగా వండుతున్నాడు. సో నాకు నేను వర్క్ బిజీలో ఉన్నప్పుడు కూడాను పాపం తనే కుక్ చేసి నాకు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. రైట్, ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ గా రావాలి. మంచిగా మగ్గితే ఏమవుతుందంటే దాని టేస్ట్ తెలుస్తుంది. కొంచెం స్వీట్నెస్, తర్వాత మనం వేసిన ఈ మసాలా ఉప్పు ఇవన్నిటి వల్ల ఏంటంటే ఉల్లిపాయ కిక్సెల్ టేస్ట్ వస్తుందండి. బికాజ్ ఎందుకంటే వంట అనేది ఒక ఆర్ట్. ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు కానీ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ. బికాజ్ ఎందుకంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 101% యూనో విల్ స్టార్ట్ యూనో ఒకటి రెండు సార్లు తప్పు చేస్తాము, బట్ ఇట్స్ ఓకే. బట్ అంటలండి అందులో ఉప్పు కొంచెం తక్కువ ఉంటే ఎనీబడి కెన్ ఈట్ ఇట్, రైట్? సో కాకపోతే ఏంటంటే మెల్లగా నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక్కసారి వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తే కనుక మనకు కూడా ఈజీగా ఇది అనేది ఇంపార్టెంట్. అంటే తొందరగా ఏదో వండేసుకున్నామని కాకుండా ఈ లాక్డౌన్లో యూనో వి హావ్ బీన్ కుకింగ్ చికెన్ అండ్ అలకాయ మోసం అంటారు, ఎంతమందికి తెలుసోలేదు నాకు తెలియదు కానీ బట్ యూనో అది చాలా బాగా అనిపించింది. ఉల్లిపాయలు నార్మల్గా తలకాయ మాంసం అలాంటివి చేసినప్పుడు ఉల్లిపాయలు నార్మల్గా చిన్న కట్ చేసుకుంటారు, కానీ ఉల్లిపాయలను కూడా పేస్ట్ కింద చేసి అందులో చేస్తే అది ఒక గ్రేవీ టైప్, డిఫరెంట్ గ్రేవీ టైప్లో వస్తూ ఉంది. అలాగే బర్గర్స్ అండ్ యూనో హెల్తీ సలాడ్స్, సో ఇవన్నీ రకరకాలుగా డిఫరెంట్ ట్రైస్ అనేది చేయొచ్చు. ఇంకొక 2 మినిట్స్ అండి ఉల్లిపాయలు మగ్గిపోతాయి. కానీ మధ్యలో కలుపుకుంటా ఉండండి, అడుకంటకుండా మాడకుండా ఉంటాయి. నేను ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్లోకి వెళ్ళిపోదాం. గుడ్. మీకు ఇష్టమైన వంట ఏంటి? నాకా బిర్యానీ. బిర్యానీ ఒక్కటే నేను ఇంకా ట్రై చేయలేదు ఏంటంటే దమ్ బిర్యానీ. అదర్వైజ్ అన్ని ట్రై చేశాను, ఫ్రైడ్ రైస్, గ్రీ రైస్ అన్ని వచ్చేసాను. కాకపోతే దమ్ బిర్యానీ ఒక్కటి హైదరాబాదీ స్టైల్లో, మన హైదరాబాదీ స్టైల్లో అసలు ఆ దమ్ బిర్యానీ తింటుంటే చూసి మౌత్ వాటరింగ్ యాక్చువల్లీ. బాగుంటుంది అసలు ఆ టేస్ట్ కానీ ఆ ఇది కానీ.
దమ్ బిర్యానీ పులావ్ బా అసలు నెక్స్ట్ లెవెల్ లుక్ అట్ ద స్టీమ్ బికాజ్ ఎందుకంటే మనం మూత ఎప్పుడైతే మూసామో ఆటోమేటిక్గా ఆ స్టీమ్తోనే మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా మగ్గిపోతా ఉన్నాయి ఐ మీన్ ఆ ప్రాపర్ ఇదన్నమాట ఫ్రై అవుతాం ఓకే అండి ఉల్లిపాయలు ఇప్పుడు మగ్గాయి దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి గోంగూర పేస్ట్ గోంగూరని బాగా కడుక్కొని నేను బాండిలో కొంచెంసేపు మగ్గనిచ్చి దీన్ని పేస్ట్ కింద చేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టానండి సో నేను ఈ పేస్ట్ దీనిలో యాడ్ చేసేస్తున్నాను నేను ఒక 1 కప్ గ్రేవీ అంటే దగ్గర దగ్గర ఒక 7 టు 8 ఆకులు గోంగూర ఆకుల పేస్ట్ అండి ఇది సో నాకు ఇది 1 కప్ నేను యూస్ చేస్తున్నాను ఇది బాగా గ్రేవీలో మన కలిపేసుకోండి ఇదొక్క 5 మినిట్స్ అండి 5 మినిట్స్ కాదు ఒక 3 టు 4 మినిట్స్ మగ్గనివ్వండి గోంగూరను కూడా ఆల్రెడీ ప్రీ బాయిల్డ్ అయిన గోంగూర పేస్టే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు ఇది మగ్గడానికి గుడ్ ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత గోంగూర వేసుకోవడం వల్ల దాని టేస్ట్ అంతా దానికి పడుతుంది సో గుడ్ సో దాని తర్వాత ఏంటి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం రెడీ చేసుకోవాల్సింది నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వేసుకోవడమే మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ చికెన్ చూసారా ఆల్రెడీ ఫుల్ మ్యారినేట్ అయిపోయి అండ్ రెడీ టు గో ఇన్ టైప్ లో ఉంది బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే మ్యారినేట్ చేస్తామో వాట్ ఐ ఫెల్ట్ అంటే మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ ఉడకడానికి తక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట కదా ఓకే అండి మనకి ఇది పేస్ట్ కూడా రెడీ అయిపోయింది సో ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ యాడ్ చేసేసుకుందాము
బాగా మిక్స్ కావాలి. సో మిక్స్ అయితే ఆటోమేటిక్గా మొత్తం చికెన్కి అంతటి కూడా ఈవెన్గా స్ప్రెడ్ కావాలి బేసికల్లీ. సో ఆ ఈవెన్గా స్ప్రెడ్ అయితే ఆ చికెన్ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ తర్వాత ఈ గోంగూర అన్నీ కూడా ఒక మంచి మిక్స్ అయ్యి ఒక టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బేసికల్గా. ఎప్పుడైతే మనం ఏదైనా వంట చేసినా లేకపోతే ఏదైనా తిన్నా వి ఆల్వేస్ వాట్ యూ సీ లైక్ యూ నో ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది అబ్సల్యూట్గా తెలుస్తుంది మనకి. సో ఈరోజు టేస్ట్ అనేది గోంగూర చికెన్. సో ఇది మనకు తెలుస్తుంది. ఐమ్ సో ఎక్సైటెడ్ బికాజ్ ఎందుకంటే ఫుడ్ వర్కౌట్ చేసిన తర్వాత సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ బికాజ్ ఎందుకంటే ఆ తర్వాత పదపట్నం లంచ్ చేయించాను. సో వెరీ గుడ్. సో చికెన్ మనం కలుపుకుందామండి. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. బేసికల్లీ నేను ఇక్కడ మ్యారినేట్ చేసిన చికెన్ మ్యారినేట్ చేసిన బౌల్లోనే వాటర్ యాడ్ చేసుకున్నాను. సో దట్ లెఫ్ట్ ఓవర్ మసాలా ఏదైతే ఉప్పు కారం ఏదైతే ఉంటుందో అది మనకి చికెన్లోకి వెళ్ళిపోతుంది అనేసి. చాలామంది అంటే గోంగూర అనగానే లాట్ ఆఫ్ ఐరన్, ఐరన్ ఉండడం వల్ల మనకి అంటే బ్లడ్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ మంచిగా మెయింటైన్ అవుతాయి. దెన్ అట్ ది సేమ్ టైమ్ చికెన్ ఈజ్ ద లీన్ ప్రోటీన్ రైట్. సో బేసికల్గా ఎవరైనా ఫ్యాట్ బర్న్ కావాలి లేకపోతే వర్కౌట్ చేసేవాళ్ళు మంచిగా మజిల్ రావాలి లేకపోతే అలా కావాలనుకున్నప్పుడు లీన్ ప్రోటీన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ లైక్ యూనో ఫ్రమ్ చికెన్. సో చికెన్ నుంచి లీన్ ప్రోటీన్ అనేది చాలా బాగుంటుంది. సో సో నేను ఇప్పుడు ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసాను. కొంతసేపు మగ్గనిద్దామండి, ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద. సో చికెన్ బాగా బాయిల్ అయ్యి హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే గట్టిగా పచ్చిగా ఉన్నట్టుగా ఉంటుంది నార్మల్గా. ఎప్పుడైతే మనం లో ఫ్లేమ్లో కుక్ చేసామో ఆటోమేటిక్గా చికెన్ టెండర్గా విడిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి. సో అది విడిపోతుంది. ఓకే అండి, కొంచెం ఒకసారి మధ్యలో తీసి చూసుకొని ఉడికిందో లేదో కలుపుకుందాం కూడాను మళ్ళీ అడుగంటకుండా. ఇంకొక 5 మినిట్స్ అండి, ఆల్మోస్ట్ కుక్ అయ్యింది. ఐ వుడ్ సే 60% కుక్ అయ్యింది. సో ఇంకొక 40% కోసం ఒక 5 మినిట్స్ ఇంకో 5 మినిట్స్ ఉంచుకుందాము. మూత పెట్టేస్తున్నానండి నేను. ఓకే అండి, ఇప్పుడు మనం చూద్దాము చికెన్ కుక్ అయిందో లేదో. సో మీరు చూసారంటే కొంచెం ఆయిల్ అంతా పైన చేరుకుంది. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో లాస్ట్లో నేను కొన్ని పౌడర్స్ యాడ్ చేసేస్తాను. కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం స్పైసీగా కోరుకునే వాళ్ళ కోసం నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియా అండి. లాస్ట్ వచ్చేసి
చికెన్ మసాలా ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ ఇంకొక 2 టు 3 మినిట్స్ నేను లిడ్ పెట్టేసి మగ్గనిస్తానండి దాని తర్వాత మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం గుడ్ రెడీ అయిపోతుంది సూపర్ స్మెల్ కూడా स्पाइसेस इंडियन स्पाइसेस लो ना डिफरेंट टेस्ट गानी या किक गानी एक्चुअली चला डिफरेंट सर बॉन्ड अनलो ना आंध्र स्पेशल वांटा इधे सो गोंगुरा मटन गोंगुरा प्रॉन्स लागे सिमिलर गोंगुरा चिकन गोंगुरा सो बेसिकली गोंगुरा इज अ कॉमन थिंग रेडी दंडा यात्रा के रेडी basically you know lot of especially mana telugu vantagallo unnanta ruchi actually vera hotel kuda dorukutundi kakapothe den dandi adi different idi different sort of నెక్స్ట్ మనం వేరే ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం సో ఈ లోపల మీరు మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దెన్ వి విల్ గెట్ మోటివేటెడ్ రైట్ అప్పుడే మేము ఏమైనా మళ్ళీ మీ దగ్గర నుంచి ఆధారం దొరికినప్పుడే మాకు కూడా ఇంకా బాగా చేయాలి ఇంకా తన హార్ట్ తీసుకుంటుంది ఇప్పుడు చూసుకుందాం చూద్దాము సో రెడీ అయిపోయింది మన గోంగూర చికెన్ రెడీ టు సర్వ్ కంగారులో పడి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి ఓకే అండి ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం Gongura chicken is ready now. Akala kuda alage so idu nenu light ga coriander koncham garnish chestanandi దానికి టాపింగ్స్ ఐ విల్ యాడ్ ఆనియన్ అండ్ నింబు నిమ్మకాయ యా వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ ఉల్లిపాయ ఉంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ చూసారు కదా సో గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ సో ఇది మీరు అన్నంతో కానీ చపాతి పుల్కా రోటీ దేంతో అన్న తినొచ్చండి సో ఎందుకంటే
సో ఇదండి మీ గోంగూర చికెన్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని ఆశిస్తూ సో ఇవాల్టి ఎపిసోడ్తో వీఆర్ లీవింగ్. థ్యాంక్ యూ.